లక్షలాది మంది భక్తుల కొంగు బంగారం మరిడి మహాలక్ష్మి అమ్మవారి జాతరకు రాజకీయ రంగు అలుముకుంది. నర్సీపట్నం ఇలవేల్పు మహాలక్ష్మి జాతరకు రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా దేశ విదేశాల నుంచి భక్తులు వస్తారు. రెండేళ్లకోసారి జరగనున్న ఈ జాతర ఇప్పుడు సార్వత్రిక ఎన్నికల సమయంలో మునిగిపోయింది. ఇక్కడ పుట్టి ఎక్కడెక్కడో స్థిరపడిన వారంతా జాతరకు రానుండడంతో నేతలు కూడా ఇదే అదనుగా ఓట్ల వేటకు ఈ పండుగను వాడుకుంటున్నారు. తరతరాలుగా ఈ జాతరను తమ ఇంటి ఇలవేల్పుగా భావించి జాతర నిర్వహిస్తున్న అయ్యన్న పాత్రుడు కుటుంబీకుల్లో కలహాలు రావడంతో జాతర కూడా వివాదాలమయమైపోయింది. మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు, ఆయన సోదరుడు సన్యాసి పాత్రుడు మధ్య కుటుంబ కలహాలు తలెత్తడంతో ఈ ఏడాది జాతర వాద ప్రతిపాదనలు విమర్శ ప్రతి విమర్శలతో కూరుకుపోయింది. ఈ నెల 23వ తేదీన నిర్వహించే ఈ పండుగకి సంబంధించి సోమవారం మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అయ్యన్న పాత్రుడు, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ చింతకాల సన్యాసి పాత్రుడు వేర్వేరుగా నర్సీపట్నంలో విలేకరులతో మాట్లాడడం మరింత రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. మహాలక్ష్మి పండుగ అంటే నర్సీపట్నం ప్రజలదేనని అయ్యన్న పాత్రుడు చెప్పుకొచ్చారు. ప్రభుత్వం అనుమతులివ్వకపోతే ప్రజలే పండుగ చేసుకుంటారని, పండుగ జరగకపోతే అది ఊరికే అరిష్టం జరుగుతుందని, అలా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని ఆయన ప్రశ్నించారు. పండుగను ఆపేసినా ఈ దుర్మార్గులు ఏదైనా చేయగలరా? పండక్కి కూడా రాజకీయ రంగు పులుముతున్నారు. నర్సీపట్నంలో పుట్టి పెరిగి దేశ విదేశాల్లో సెటిల్ అయిన వారంతా సొంతూరు నర్సీపట్నం వస్తూ ఉంటారు. సోమవారం గరగల తీస్తున్నాం, 23వ తేదీన జాతర జరిగి తీరుతుంది, ఎవడాపుతాడో చూస్తాం అంటూ అయ్యన్న పాత్రుడు స్పష్టం చేశారు. మరిడి మహాలక్ష్మి ఆలయం దేవాదాయ ధర్మాదాయ శాఖ అధీనంలో ఉంది. ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉత్సవాలు జరిగితే సహకరించాల్సిన బాధ్యత రాజకీయాలకు అతీతంగా అందరిపైన ఉంటుందని సన్యాసి పాత్రుడు అన్నారు. ఈ జాతరకు తొలి నుంచి తానే ఉత్సవ కమిటీ చైర్మన్గా కొనసాగుతూ వచ్చానని, అమ్మవారి ఆభరణాలు కూడా బ్యాంక్ లాకర్లలో ఉన్నాయని, అది తన పేరిటే ఉందన్నారు. దేవాదాయ శాఖ అధీనంలో ఉన్నప్పుడు ఏకపక్షంగా పండుగ నిర్వహించాలని కొందరు నిర్ణయించడం తొందరపాటు చర్య అంటున్నారు. నిబంధనల ప్రకారం పండుగ నిర్వహిస్తే బాగుంటుందని, అందుకు తాను కూడా సహకరిస్తానని అన్నారు. జాతర విషయంలో తాను తన కుటుంబం ప్రభుత్వానికి సహకరించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. తన అధీనంలోనే ఉన్న బంగారు ఆభరణాలు ఎమ్మెల్యే గణేష్ సమక్షంలో దేవాదాయ శాఖ అధికారులకు అందజేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానన్నారు. ఎక్కడ ఎక్కడ దుబాయ్లో ఉన్నా, ఇతర దేశాల్లో ఉన్నా, ఎక్కడ ఉన్నా సరే ఈ పండక్కి, ఈ నర్సీపట్నం తాలూకు వాస్తవ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ భార్యాభర్తలతో పాటు పిల్లలతో సహా వచ్చి పండగ 3 రోజులు ఉండి మరీ వెళ్తూ ఉంటారు. అది పండగ కాల విశేషం. అల్లుళ్ళు కానీ, కూతుళ్ళు కానీ, అందరూ కూడా మనవరాలు కానీ అందరూ వచ్చి పండుగ పార్టిసిపేట్ చేసుకుంటారు. అంటే ఇది అందరం కూడా ఇష్టమైన పండుగ, పైతూరైన పండుగ, అందరూ ఇష్టపడి చేసే పండుగ. ఈ పండుగ మా తాలూకు భాగస్వామ్యం ఏంటంటే, నాకు ఈ పండుగ మా పూర్వీకుల నుంచి కూడా వారి చేతుల మీదుగా నడిపించుకుని వచ్చారు. అంటే ప్రజల సహకారంతో ఈ పండుగ ఏంటంటే, ఈ అమ్మవారికి ఆస్తులు లేవు, ప్రజల ఆస్తులే అమ్మవారి ఆస్తులుగా భావించి పండుగ చేస్తుంటారు అందరి సహకారంతో. కానీ పండుగ జరిపించే వ్యక్తుల్లో మా తాతలు ముత్తాత దగ్గర నుంచి వస్తుంది. వాళ్ళు చనిపోయిన తర్వాత అవకాశం నాకు వచ్చింది. నేను కూడా సుమారు 60 సంవత్సరాల నుంచి, చిన్న వయసు నుంచి నేను అప్పుకొంచారు నాకు ఇది, సుమారు 60 సంవత్సరాలు దగ్గర దగ్గర అయింది ఈ పండుగనే స్టార్ట్ చేసి. అప్పటి నుంచి అప్పటి వరకు నేను చేసుకుంటూ వచ్చి ఒక గుడి కూడా లేదు. గుడి కూడా మనాయంలో కట్టాం, బ్రహ్మానికి ఉంది, భక్తులందరూ కూడా దానికి సహకారం చేశారు. అలాగే ఈ సంవత్సరం కూడా ఈ వేళ నుంచి గరగలు తీస్తున్నాం. ఈరోజు గరగలు తీసి 23వ తారీఖున పండుగ ఉంటుంది. మిగతా రోజులన్నీ కూడా గ్రామాల్లో గరగలు తిరుగుతూ ఉంటాయి, రాత్రులు తిరుగుతూ ఉంటాయి, భక్తులందరినీ ఇళ్ళకి వెళ్తూ ఉంటాయి. కాబట్టి ఈవేళ స్టార్ట్ చేస్తున్న పండుగ 23వ తారీఖునేమో పెద్ద పండుగ. పండుగ గురించి ఆల్రెడీ ఒకసారి ప్రెస్ మీట్ పెట్టడం కూడా జరిగింది. నేను మళ్ళీ రెండోసారి చెప్తాను, అమ్మవారి పండుగ వేరే ఎండోమెంట్స్ టేకప్ చేస్తుంది. మరి మహాలక్ష్మి అమ్మవారు దేవస్థానం ఎండోమెంట్స్ కంట్రోల్లో ఉంది. ఎండోమెంట్స్ కంట్రోల్ ఉన్న తర్వాత వారు కొన్ని పద్ధతులు, నియమాలు ఉంటాయి, నియమాల ప్రకారం ఫాలో అవుతారు ఎండోమెంట్స్ వాళ్ళు. ఎండోమెంట్స్ వచ్చి టేకప్ చేసుకుని పండుగ చేస్తే మాత్రం ప్రజలందరూ సహకరిస్తారు. కాదంటే ఇది గ్రామ దేవత పండుగ. రెండు నా వల్ల కానీ నా ఫ్యామిలీ వల్ల కానీ పండుగ ఎలాంటి కాంట్రవర్షన్ ఉండదు. కాబట్టి మేము ప్రభుత్వం సహకరిస్తాం. రెండోది, ఎటువంటి అధికార పర్మిషన్స్ లేకుండా
ఇవాళ పండుగ చేయడం అనేది మూర్ఖత్వం. ఇది ఆ గ్రామదేవత తొందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకోవడం కూడా తప్పుగానే భావిస్తున్నాను. అమ్మవారి నగలు అంటారా, అమ్మవారి నగలు నా దగ్గర ఉన్నాయని చెప్పాను. అవి గ్రామస్తుల యొక్క చందాలతో పండుగ చేసిన తర్వాత మిగిలిన డబ్బులతో ఆ వస్తువులు తయారు చేసాం. ప్రతి సంవత్సరం ఇప్పటి వరకు పండుగ మేము చేస్తున్నా పండుగ టైంలో ఆభరణాలు పెట్టడం, పండుగ అయిపోయిన తర్వాత ఆభరణాలు మన లాకర్లో పెట్టడం కూడా జరుగుతూ ఉంటుంది. ఆ లాకర్ కూడా నా పేరు మీద అప్పుడు ఓపెన్ చేసి, ఎందుకంటే పుస్తక కమిటీ చైర్మన్గా నేను ఉండిపోయినప్పుడు. కాబట్టి ప్రతి సంవత్సరం దానమా అయితే ఈ 2 సంవత్సరాలు బట్టి పండుగ లేదు కాబట్టి ఆ లాకర్లోనే ఉన్నాయి. డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళు చూశాను, మెసేజ్ అక్కడ చూశాను ఈరోజేనండి. డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి వాళ్ళు ఎంక్వైరీ చేస్తారని ఎంక్వైరీ చేస్తే ఇదో రిపోర్ట్ ఇచ్చి డిపార్ట్మెంట్కి హ్యాండ్ ఓవర్ చేస్తాను. ఎందుకంటే ఆ వస్తువులు నా దగ్గర ఉండడానికి కారణం వస్తువు కమిటీ చైర్మన్గా ఉన్నాను కాబట్టి నా పేరు మీద లాకర్ ఉంది, లాకర్ ప్రకారం వస్తువులు ఉన్నాయి, ఆ వస్తువులన్నీ కూడా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తాం. అమ్మవారి పండుగ మాత్రం కాంట్రవర్షన్ లేకుండా గ్రామస్తులందరికీ ఎలవేలుపు కాబట్టి ప్రభుత్వ నియమ నిబంధనలు ఏముంటే దానికి అందరూ మేము కానీ వాళ్ళు కానీ ఈ అందరు కలిసి చేయాలి కాబట్టి డిపార్ట్మెంట్ వేళ వస్తే అడిగితే ఎమ్మెల్యే గారి సమక్షంలో నేను ఆ వస్తువులు వెళ్ళిపోయి వాళ్ళ డిపార్ట్మెంట్కి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది.